మరి ఉత్తరం చూద్దాం అండి. అలాగే. ఆషాఢంలో కొత్త కోడలు అత్త ఒకే ఇంట ఉండకూడదని ఎందుకంటారు? పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, తల్లి తండ్రితో కలిసి కుమారుడు ఉండేవాడు కాబట్టి కోడలు ఆ ఇంట్లో ఉంటే అత్త కోడలు ఒకే ఇంట్లో ఉంటారు. ఎందుకన్నారంటే భార్యాభర్తలు ఆ మాసం దూరంగా ఉండడం మంచిదనే అభిప్రాయంతో. ఆ మాసం దూరంగా ఉండడం వల్ల ఏమిటి ప్రయోజనం, కలిసి ఉంటే ఏమిటి ఇబ్బంది అంటే, ఆషాఢ మాసంలో గనక దంపతుల సమాగమం జరిగితే మంచి మండు వేసవిలో పుత్రోదయం కలిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రసవానికి అది చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. మంచి మండు వేసవి కాలం అయిపోతుంది, అక్కడి నుంచి 9 మాసాలు నుండి 10 మాసాలు లెక్క వేసుకుంటే ఆ ఇబ్బంది ఉంది. అందుకని సామాజికమైన దృష్టితో ఈ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఆ ఏర్పాటు ఒకటి చేశారు. ఇది ఒక అభిప్రాయం. రెండవది ఏమిటంటే, ఇవాళ ఉమ్మడి కుటుంబాలు లేవు, చాలా తగ్గిపోయాయి ఉమ్మడి కుటుంబాలు. అయినా కూడా ఈ నియమాన్ని పాటిస్తూనే ఉన్నారు. ఎందువల్ల పాటిస్తున్నారు అని ఆలోచిస్తే, వివాహమైన వెంటనే కొద్ది ఎడబాటు మళ్ళీ పరిపూర్ణమైన నూతనోత్తేజంతో ఉత్సాహంతో వారి కలయికకు దోహదం చేస్తుంది, వారి దాంపత్యం వృద్ధి పొందుతుంది అనేది ఒక అభిప్రాయం. అసలు ఆషాఢం విరహానికి వియోగానికి సంబంధించిన కాలం అని మన సంప్రదాయంలో ఆషాఢస్య ప్రథమ దివసే అని ఋతు సంహారంలో ఆ మేఘ సందేశంలో ఆ విరహానికి సంబంధించిన వర్ణనతో అది ప్రారంభమైంది. ఆషాఢమాసం దాంపత్య ధర్మానికి సంబంధించింది కాక ఇతర ధార్మికమైన ఆలోచనలకు పునాది వేసే కాలంగా మన పెద్దలు నిర్దేశించడం ఈ ఆంతర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నియమాన్ని విధించారు. అది మనం గమనించాలి.